ఇన్నాళ్ళు చాలా అంటే చాలా 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 బాధపడిపోయాయన్నమాట. మన తెలుగులో అయితే మాత్రం ఎవ్వరు కూడా గన్స్లో టాప్లో లేరండి. కానీ ఫైనల్లీ మన తెలుగులో ఒక ప్లేయర్, అది కూడా మన తెలుగుని రిప్రజెంట్ చేస్తూ తెలుగు బాయ్ అని అయితే పెట్టుకున్నాడు. అరే యార్ బ్రో పేరు అడగడం మర్చిపోయానే. సరే సరే, పేరు ఏదైనా సరే వ్యక్తి మాత్రం సూపర్ అన్నమాట. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇండియాలో టాప్ 1 యుఎంపీ, అది కూడా యుఎంపీలో. చూసారా యుఎంపీకి ఎంతో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అదే కాకుండా గ్రాండ్ మాస్టర్ వచ్చేసి టాప్ 29లో ఉన్నాడు, సో మన ఇండియన్ రీజియన్లో. సో చూసుకోండి, అది కూడా మన తెలుగు ప్లేయర్. సో ఈరోజు వచ్చేసి ఇతనితో మనం 2 ఛాలెంజెస్ చేయబోతున్నాం, కానీ ఈ వీడియోలో మీరు ఓన్లీ 1 ఛాలెంజే చూడబోతున్నారు. సో ఇతను వచ్చేసి యుఎంపీలో టాప్ కదా, యుఎంపీలో కింగ్ కదా. సో మనకు కూడా యుఎంపీ అంటే చాలా ఇష్టం. సో అందుకే మనమైతే యుఎంపీతో కస్టమ్ రూమ్ ఆడదామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. సో యుఎంపీ ప్లేయర్ కదా, మరి మామూలుగా ఉండదేమో, చాలా మంచిగా ఉంటుంది బ్యాటిల్ అయితే. సో ఇక లేట్ చేయకుండా కస్టమ్ క్రియేట్ చేసి స్టార్ట్ చేద్దాం. Three, two, one, go. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎప్పటి నుంచో ఈ కంటెంట్ చేద్దాము అనుకుంటున్నాను, కానీ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటెంట్ తెలుగు వ్యక్తితోనే స్టార్ట్ చేయాలి, తెలుగు పర్సన్తోనే స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. సో ఫైనల్లీ మన తెలుగులో, సో ఒక అతను వచ్చేసి యుఎంపీలో టాప్ అంటే సో చాలా మంచిది. లిటరల్లీ చాలా చాలా టైం పెడుతున్నాడు గేమ్ ఆడడానికి. సో నేను కూడా ఎందులో టాప్ అవుదాం అనుకున్న గన్లో వచ్చేసి మనకి అంత టైం దొరుకుతుందా? మనం చేసే కంటెంట్ కదా అసలు సెట్ అవ్వదు. సపోజ్కి మీకు డైలీ నేను వచ్చేసి M1 7 ఆడితే మీరు చూస్తారా? చూడరు కదా. సో అది ప్రాబ్లం అనమాట. సో అది ఎలాగో మనం ఉండలేము. అలానే గ్రాండ్ మాస్టర్ పుషింగ్ అంటారా, సో గ్రాండ్ మాస్టర్ పుషింగ్ అంటే మనం జీటీఏ వీడియోస్ కూడా చేస్తాం, మన టైం అయినా సరిపోదు అనమాట. కానీ మన బ్రో వచ్చేసి లిటరల్లీ మన తెలుగుని రిప్రజెంట్ చేశాడు అనమాట. నాకు తెలుగు బాయ్ అని పేరు పెట్టడం చాలా అంటే చాలా నచ్చింది. అక్కడ ఎటువంటి గిల్నే కాదు, ఏది కూడా రిప్రజెంట్ చేయలేదు, తెలుగు బాయ్ అని మన తెలుగుని వచ్చేసి మంచిగా తీసుకెళ్తున్నాడు అనమాట. సో నాకు ఇలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం, నేను చాలా ఎంకరేజ్ కూడా చేస్తాను. ఓకే నాకు బ్రో, నా దగ్గర వాల్ లేదు బ్రో, నేను కొట్టకూడదు అనుకున్నా బ్రో వెనక్కి నుంచి, అందుకే వెయిట్ చేశా. ఓకే సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి హెడ్ కొట్టాడు. ఓకే గాయ్, సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. సో ఈసారి అయితే మనకు వాల్ ఉందన్నమాట, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మనకైతే షార్ట్ రేంజ్కి వచ్చేసాడు, అయిపోయింది. సో ఫైనల్లీ మనమైతే హెడ్ షాట్ కొట్టేసాం. సో మన హెల్మెట్ కూడా ఆల్మోస్ట్ ఇంకొంచెం ఉంటే ఎగిరిపోయేది. సో నెక్స్ట్ రౌండ్కి వచ్చేసాం. ఇలా అంటే అలా రౌండ్స్ అయితే అయిపోతున్నాయి కదా ఫాస్ట్ ఫాస్ట్గా, అదే మీకు కూడా మంచిగా ఉంటుంది. సో లేట్ చేస్తుంటే మీకు కూడా బోర్ కొడుతుంది అనమాట. అంటే అది వచ్చేసి ఏదైనా మ్యాచ్ బట్టే ఉంటుందండి. సో గాయస్ మనమైతే డైరెక్ట్గా అటాక్ అయితే వచ్చేసాం అనమాట. ఓకే మనైతే వెయిట్ చేస్తున్నాడు. ఓకే చూసారా, అతను వచ్చేసి అంతగా వాల్ వేయట్లేదు, ఓపెన్లో ప్లేస్ తీసుకొని హెడ్ షాట్ అయితే డ్రాక్ చేస్తాడు అనమాట. చూడండి ఓపెన్లోకి వస్తున్నాడు. సో ఫైనల్లీ మనమే కొట్టేసాం ఈసారి. సో ఇతను వచ్చేసి గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ కాబట్టి సో ఎక్కువగా కస్టమ్ రూమ్స్ ఆడు, మనం కూడా 1 ఇయర్ అయిపోయింది అనమాట కస్టమ్ రూమ్స్ వచ్చేసి ఆడేసి. ఓకే గాయస్ మనమైతే 2 రౌండ్స్ కొట్టేసాం అనమాట. సో అతను వచ్చేసి 1 రౌండ్ కొట్టాడు, యుఎంపీ వర్సెస్ యుఎంపీ. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే అమ్మమ్మో దొరికేసాను అనుకున్నాను. సో అతను వచ్చేసి డ్రాక్ చాలా బాగా చేస్తున్నాడు, కొడితే హెడ్ కొడుతున్నాడు. ఓకే మనం కూడా కొడదాం. వచ్చాడు. ఓకే గాయస్ మిస్ అయిపోయింది. సో అతను వచ్చేసి అరే 20% ఛార్జింగ్, ఇదేంట్రా బాబు ప్రతిసారి నాకే వస్తుంది, ఏం చేస్తున్నావు బ్రో ఇక్కడ? ఆహా ఇక్కడ వచ్చి చెక్కలే దాగుతున్నాడు అనమాట. సో మనమైతే మెల్లగా టెంప్ చేద్దాం. ఇగో టెంప్టింగ్ గైస్, నేను కూడా ఈ మధ్య యుఎంపీ అయితే వాడట్లేదు అనమాట. సో ఒకప్పుడు యుఎంపీ అయితే చాలా ఎక్కువ వాడేవాడిని, యుఎంపీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. వామో అక్కడ ఏం చేస్తున్నావు బ్రో, ఇప్పుడు వచ్చేసి యుఎంపీ అంతగా అరే యాక్యురసీ మైనస్ అయింది అనమాట, నాకు అంత పర్ఫెక్ట్గా డ్రాగ్ అయితే పడట్లేదు, అంత పర్ఫెక్ట్గా లేదు ఒకప్పుడు ఉన్నంత. సో ఓకే యుఎంపీ పడుతుంది డ్రాగ్, బట్ అంత పర్ఫెక్ట్గా లేదనమాట. ఇదిగో పడింది ఫైనల్లీ. సో ఫైనల్గా మనమైతే ఈ రౌండ్ కూడా కొట్టేసామన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యుఎంపీ మనకి ఫ్రీయే, ఫ్రీగా కొనేసుకోవచ్చు, ఇద్దరం కూడా కాయిన్స్తో సంబంధం అయితే లేదు. అదిగోండి అదిగోండి వస్తున్నాడు యుఎంపీ వేసుకొని. సో గైస్ అలానే ఇంకొకటి మీకు చెప్పాలనుకున్నాను అనమాట, మీలో ఎవరైనా లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అది కూడా తెలుగు వాళ్ళైనట్లయితే టాప్ 10లోపు ఇండియాలో ఎవరైనా ఉన్నట్లయితే గన్స్లో, సో నాకు చెప్పండి. ర్యాంక్ గ్రాండ్ మాస్టర్ అయినా పర్వాలేదు, గ్రాండ్ మాస్టర్ అయితే మ్యాక్సిమం గన్ కూడా ఉండే ఉంటుంది. వేస్తాడు అనుకున్నాను. సో నాకు కూడా హెడ్ కొడు, కానీ మనమైతే ఫైనల్ కొట్టాం అనమాట హెడ్ షాట్ అయితే. డన్, 4 కిల్స్ కొట్టాం గైస్. నేను ఈ మధ్య యుఎంపీ వాడడం కూడా మీరు చూడలేదు అనుకుంటా. ఓకే గైస్ మనమైతే 4 రౌండ్స్ నాన్ స్టాప్గా కొట్టేసామన్నమాట. సో ఎప్పుడైనా మన గేమ్ ప్లే కూడా అవతల ప్లేయర్ బట్టే ఉండాలి. అమ్మో కొట్టేశాడు. సో గట్టి కొట్టాడు. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ చేసుకోవాలి, వచ్చి కొడేస్తాడు. లేకపోతే ఎప్పుడైనా మీ గేమ్ ప్లే అవతల ప్లేయర్ బట్టి ఉండాలన్నమాట. సపోజ్గా ప్లేయర్ నువ్వు అనుకోండి, మీరు ఎక్కువగా వాల్స్ అటు ఇటు వేసేసారనుకోండి దొరికేస్తారనమాట, ఈజీగా నిలబడి కొట్టేస్తాడు.
సో ఒకవేళ మీరు నార్మల్గా లైక్ ఆ ప్లేయర్ బట్టి ఆడినట్లయితే మాత్రం ఈజీగా డిఫెండ్ చేయొచ్చు. సో ఫైనలీ మళ్ళీ కొట్టేసాం గాయస్ హెడ్ షాట్ వచ్చేసి. సో అన్ని హెడ్లే కొడుతున్నాం కానీ ఇప్పుడు పడుతున్నాయి. నేను ర్యాంక్డ్ మ్యాచ్లో వచ్చేసి అయితే మాత్రం యూజ్ చేయట్లేదు, బట్ చూడాలి ఎలా పడుతుందో యుఎంపి అన్నది. సో ఇప్పుడు మీ అందరికి ఒక టాస్క్ అనమాట, మీలో చాలా మంది గొప్ప గొప్ప ప్లేయర్స్ ఉంటారు నాకు తెలుసు ఖచ్చితంగా. సో మీలో ఎవరైతే ఇండియాలో కానీ లేకపోతే మీ రీజియన్ లైక్ స్టేట్ అయినా అవ్వచ్చు, మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే కర్ణాటక నుంచి చూస్తారు, తమిళ నుంచి కూడా చూస్తారు, తమిళనాడు నుంచి, ఇంకలానే ఇంకేంటి ఇంతే అనుకుంటా నాకు తెలిసి, మేబీ ఒడిస్సా నుంచి కూడా చూస్తారు అనుకుంటా, కొంచెం మంది, చాలా కొంచెం మంది. సో మీరు మీ స్టేట్లో ఏమైనా టాప్లో ఉన్నట్లయితే లేకపోతే మీ యొక్క డిస్ట్రిక్ట్లో టాప్లో ఉన్న ఏ గన్లో ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేయండి, నేను చూస్తాను, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఎగురుతున్నాడు బ్రో, వచ్చేసి ఆగట్లేదు చూడండి, హెల్మెట్ ఎగిరిపోయింది. ఇప్పుడు మనం కూడా హెల్మెట్ ఎగరేద్దాం. ఓకే వచ్చాడు 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 వచ్చేసాడు, పూర్తిగా హీల్ చేసుకుని అప్పుడైతే బరిలోకి దిగుదాం గాయస్. ఓకే డన్. సో ఫైనలీ మనమైతే రెడీ అయిపోయాం. మనిషి అయితే కనబడట్లేదు. ఓ ఓపెన్ ఛాలెంజ్. సో వీళ్ళు వచ్చేసి ఓపెన్ ఛాలెంజ్ ఎక్కువ ఇస్తారు, మీకు ఆల్రెడీ చెప్పాను గాయస్, చెప్తున్నా కదా, గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ కాబట్టి వీళ్ళు కూడా టైం దొరకదు కస్టమ్ రూమ్ ఆడడానికి, అంత స్పీడ్గా వాల్స్ వేయలేరు. బట్ ఆ ర్యాంక్ పుషింగ్కి మంచి ఐడియా ఉంటుంది, కానీ హెడ్ షాట్ అయితే మాత్రం చాలా బాగా కొట్టాడు బ్రో వచ్చేసి. ఆహా, నా ఫేవరెట్ పీక్ అయితే వచ్చేసింది. కానీ ఈ పీక్లో ఫైట్ చేసుకోవాలంటే స్క్వాడ్స్తో బాగుంటుంది అనమాట, బట్ ఓపెన్ అంటే మాత్రం ఇక్కడే బాగుంటుంది. ఇక్కడ చాలా మంచి స్పేస్ అయితే ఇచ్చాడు మన కోసమే, కొట్టుకుంటారు అనేసి. ఓకే ఎగురుతున్నాడు బ్రో వచ్చేసి. మనమైతే ఛాన్స్ ఇవ్వద్దు, ఛాన్స్ అస్సలు ఇచ్చే ఛాన్సే లేదు. ఎగురుతున్నాడు మామూలుగా ఎగరట్లే, పుల్లగా ఎగురుతున్నాడు. సో ఛాన్స్ ఇవ్వకుండా నేనైతే ఆడుతున్నాను. సో మరీ ఓవర్గా మూమెంట్ వద్దు, ఎందుకంటే నేను కూడా చాలా రోజులు అయింది నాకు అంతగా అలవాటు పోయింది అనమాట గేమ్ ఆడి, అదే అన్లిమిటెడ్ ఆడి. సో ఫుల్ మ్యాప్ అయితే ఆడేస్తున్నాం, బట్ అన్లిమిటెడే కొంచెం ప్రాబ్లం. అలానే ర్యాంక్ కూడా పుష్ చేద్దాం అనుకుంటున్నా ఈ మధ్య, చూద్దాం అది కూడా, ప్లాన్ చేద్దాం అని నేను. అలానే లైవ్ వదిలే బ్రో, మనందరం ఫ్రెండ్స్, నువ్వు నేను ఫ్రెండ్స్, కొట్టుకోకూడదు ఇప్పుడు, హీల్ చేసుకుంటున్నాను. అలానే నేను లైవ్ పెట్టాలనుకుంటున్నాను అనమాట, లైవ్ ఏమంటారు, ఇంకో ఛానల్ క్రియేట్ చేసి లైవ్ పెట్టాలనుకుంటున్నాను. సో మంచిగా మొబైల్లో గేమ్ ప్లే పెట్టుకొని అలగాట కనెక్ట్ చేసుకొని. ఆహా హెడ్ షాట్ మనడు కూడా కొడతాడు ఆల్మోస్ట్, బట్ మనమైతే ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నాం. సో ఫైనలీ 6 రౌండ్స్ కొట్టేసాం, ఇంకొక రౌండ్ కొడితే అయిపోతుంది అనమాట. ఏమంటారు మీ ఇష్టం, మీరు కమెంట్ చేస్తే లైవ్ పెట్టు అన్నా అంటే ఖచ్చితంగా నేను లైవ్ పెడతాను. సో మీ ఇష్టం. యాక్చువల్లీ నేను లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడో నా ఛానల్ స్టార్టింగ్లో చేశాను, ఆ లైవ్ స్ట్రీమింగ్ సంబంధించిన క్లిప్స్ కూడా మీకు ఫ్యూచర్లో ఏదైనా వీడియోలో పెడతానండి, నా ఓల్డ్ గేమ్ ప్లే అన్నట్టు, ఓకేనా? చాలా బాగుంటుంది, చాలా మెమరీస్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో అవన్నీ ఇప్పుడు మీకైతే కనబడవు, ఎందుకంటే అవన్నీ అన్లిస్టెడ్లో ఉంచాను చాలా సేఫ్గా, ఎందుకంటే మళ్ళీ అందులో నెంబర్స్ లీక్ అయ్యాయి అనమాట. సో మా రిలేటివ్స్ అందరూ, ఎందుకంటే మనం ప్రొఫెషనల్ స్ట్రీమర్స్, ఒకప్పుడు ప్రొఫెషనల్ అంటే ఎలా ఉంటుంది, అందరి నెంబర్లు కనబడతాయి, దాంతోపాటు నా నెంబర్ కూడా కనబడుతుంది. సో ఆ విధంగా ఉండేది కాబట్టి చాలా కొంచెం సేఫ్గా ఉంచుకున్నాను గాయస్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా ఒక ఎనిమి వచ్చేస్తున్నాడు అటాక్కి. నువ్వనైనా తేల్చేసుకుందాం, రా బ్రో, రా రా రా. ఓకే అయిపోయింది, నా పని అయిపోయింది గాయస్, హెల్మెట్ అయితే ఎగిరిపోయింది. సో నాకైతే మాత్రం ఇక బతకాలని లేదు, హెల్మెట్ అయిపోయింది కాబట్టి నాకు నమ్మకం కూడా లేదు. సో ఎందుకంటే యుఎంపి చాలా ఎక్కువ డ్యామేజ్ ఇస్తుంది కాబట్టి, ఇప్పుడు మనం ఎంత హీల్ చేసుకున్న తర్వాత ఇలా అంటే అలా ఎగిరిపోతాం. లెట్ సీ ఏం జరుగుతుందో అన్నది. సో గాయస్ అలానే వీడియో నవర్తో లైక్ చేయలేదు ఫాస్ట్గా లైక్ చేయండి, మన ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్కి అయితే మాత్రం హెడ్ షాట్ వేసేయండి. అమ్మ మనడు వేసారు చూడండి హెడ్ షాట్ నాకు మాటల్లోనే. ఓకే డన్ గాయస్, 3 రౌండ్స్ అయితే కొట్టాడనమాట బ్రో వచ్చేసి. చాలా బాగా ఆడుతున్నా బ్రో, అతని పేరు అడగడం మర్చిపోయానబ్బా, పేరు గుర్తులేదు అంటే అడగలేదు అనుకోండి, నేను తెలుగు బాయ్ అనే పిలుస్తున్నాను, ఇదే బాగుంది లక్షణంగా తెలుగు బాయ్ అనే పేరు, ఆహా ఎంత బాగుందో. ఓకే గాయస్ లాస్ట్ రౌండ్కి సిద్ధం అయిపోయాను, ఇది లాస్ట్ రౌండ్ అని ఫిక్స్ అయిపోయింది. ఈ రౌండ్లో మనం ఎలా అయినా తేల్చేయాలి మ్యాచ్ వచ్చేసి, చూద్దాం. సో ఇందాక నుంచి నేను గేమ్ ఆడుతున్నాను, కరెంటు పోయింది అనమాట, ఫోన్ వచ్చేసి ఆమ్లెట్ అయిపోయింది, వేడిగా పెసరట్లా అయిపోయింది, అంటే పెసరట్ వేసేసుకోవచ్చు అనమాట, ఆమ్లెట్ కూడా వేసేసుకోవచ్చు మంచిగా, మీరైతే మంచిగా వండేసుకోవచ్చు నా ఫోన్ మీద అంత ఘోరంగా. ఐఫోన్ అయినా సరే ఎక్కువగా హీట్ అయిపోయింది అంటే మాత్రం ల్యాగ్ అయిపోతుంది. సో నార్మల్గా ఉంటే ల్యాగ్ అవ్వదు, బట్ నార్మల్ ఆండ్రాయిడ్స్ అయితే నార్మల్గా ఉన్న ల్యాగ్ అవుతాయి, దానికి దీనికి ఇదే డిఫరెన్స్ అనమాట. బట్ ఇది హీట్ అయితే మాత్రం ల్యాగ్ అయిపోద్ది, ఓన్లీ ఇదే. సో హీట్ అవ్వకుండా ఉన్నట్లయితే మాత్రం ప్రాబ్లం ఉండదు, బట్ హీట్ అయిపోతుంది ఈ మధ్య నాకు చాలా ఎక్కువ. ఓ కరెంటు పోయింది అనమాట, ఈ కరెంటు తీసేస్తున్నాడు, కరెంటులు తీసేస్తాడు అనుకోండి ఓట్లేం మరి, ఓకేనా? ఓకే వచ్చేస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట మనడైతే. సో అస్సలు ఆగట్లేదు. సో చూద్దాం ఈసారి ఏం జరుగుతుందో. ఓపెన్ ఛాలెంజ్. సో కొంచెం మనం దీన్ని యూజ్ చేసుకుందాం, బాండ్ ఫైర్ మన కోసమే ఇచ్చాడు. ఓ కవర్ ఫైట్ ఇలా కొడితే బాగోదు, అందుకే 1 ట్యాప్లు కొడుతున్నాను, ఇందాక అలానే పోషణాకులు కొట్టినట్టుగా ఉన్నాను. ఓకే డన్ గాయస్, లాస్ట్ రౌండ్ మ్యాక్సిమం ఈ రౌండ్తోనే మనం తేల్చేయాలి. వచ్చేసాడు పైకి. సో లాస్ట్ జోన్ వరకు ఏది ఆడలేదు అనమాట, ఫాస్ట్గా తేల్చుకుని వచ్చేసాం, లాస్ట్ జోన్ వరకు ఏది కూడా ఆడలేదు. సో ఫైనల్లీ గాయస్ మనమైతే
కొట్టేసా బూయా. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు మరీ మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ చూడాలనుకున్నట్లయితే. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అలానే మీలో ఎవరైతే టాప్లో ఉన్నారో, టాప్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ నాకు ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేయండి. రేపు ఇంకెవరితో ఆడతానో, రేపు కూడా మన తెలుగు ప్లేయర్తో ఆడతానేమో చూద్దాం ఒకసారి. సో రేపు ఇతనితో ఇంకో ఛాలెంజ్ ఉంది, ఆ ఛాలెంజ్ కూడా చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. పాపం బ్రో మాట్లాడుతున్నాడు, ఇక నేను మైక్ ఆన్ చేస్తాను, వాయిస్ రికార్డ్ అవుతుంది. నైస్ గేమ్ ప్లే అన్న.